నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం ముఖ్య నేతలతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు వేదాయపాలెం గాంధీనగర్ ప్రాంతంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన వచ్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. 23వ తేదీ ఉదయం ప్రతి చర్చి నుంచి ఒక్కొక్క ఇటుకురాయిని తీసుకుని గాంధీనగర్కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం మాట తప్పని, మడమ తిప్పని, వెన్నుచూపని పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు, ముఖ్య నేతలు, అభిమానులు పాల్గొన్నారు. చర్చి నుంచి కూడా వేలాదిగా ఎస్ఎంఎస్లు, అదేవిధంగా పోస్ట్ కార్డులు పంపించడం జరిగింది. ఆ కార్యక్రమం 18వ తారీఖుతో పూర్తయింది. అయితే ఫలితం మాత్రం లేదు. ఈ పోరాటంలో భాగంగా రాష్ట ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెచ్చేదానికి 23వ తారీఖు అంటే మంగళవారం రోజు ఉదయం 10 గంటలకి గాంధీనగర్ లో ఆ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీకి స్థలం ఎక్కడ కేటాయించామో అక్కడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి చర్చి నుంచి కూడా ఒక్కొక్క ఇటుకరాయి తీసుకొచ్చే విధంగా, ఇటుక రాయో, కంకర రాళ్ళు, కొంత సిమెంట్ ఏదో రకంగా నిరసన ఆ యొక్క ప్రభు పాదాల చెంత వాటిని పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి ప్రతి చర్చి నుంచి కూడా ఆ యొక్క ఇటుక రాయి వచ్చే విధంగా మీరు ఎక్కడెక్కడ ప్రయత్నాలు చేయాలని, దీనికి సంబంధించి రేపు ఆదివారం రేపు అన్ని చర్చిల్లో కూడా ఆ యొక్క ప్రార్థనలు ఉంటాయి కాబట్టి కరపత్రాలు ఇప్పుడే శంషుద్ధి మీకు అందరికీ అందిస్తారు. రేపటి రోజున ప్రతి చర్చిలో కూడా మన నాయకులు వెళ్లి వంతుల వారిగా ఏదైతే ఒక 10 మంది అనుకున్నప్పుడు ఇద్దరా చర్చి అలా కేటాయించుకుని ఆ చర్చికి రేపు వచ్చే అందరికి కూడా క్రిస్టియన్ సోదరులకి ఆపరేట్ అందించి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం 23వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకి గాంధీనగర్ ఆ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కేటాయించిన స్థలం కాడికి ప్రతి చర్చి నుండి విధంగా ఇటుకరాళ్ళు వచ్చే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కూర్చొని అందరితో చర్చించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. ప్రభుత్వం మీద ఒక మంచి ఒత్తిడి వస్తుంది, ఎందుకంటే ప్రతి చర్చి నుంచి ఒక ఇటుకరాయి అక్కడికి వచ్చినట్లయితే అది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, అధికార వర్గాల ద్వారా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఏ చర్చి మిస్ కాకుండా ప్రతి చర్చిలో కూడా నా సలహా ఏంటంటే, రేపు పాంప్లెట్లు ఎత్తుకొని చర్చిల కడిగి పోతారు కాబట్టి మీరే ఒక ఇటుకరాయి ఆ చర్చికి చేర్చండి. రేపటి రోజు ఆ యొక్క ప్రార్థనలు చేసే అందరి ముందు కూడా ఆ ఇటుకరాయిని ఆ యొక్క ప్రభు పాదాల చెంత పెట్టినప్పుడు ప్రజల్లో అది మరింకా ఎక్కువ చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మీరు ఎక్కడికక్కడ స్థానికంగా కూర్చొని కార్యకర్తల నాయకులతో చర్చించి ఏ చర్చికి మీరు వెళ్లాలని చెప్పని నిర్ణయం తీసుకుని విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, హెల్త్ చెకప్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ టూర్స్ ఫర్ ఆల్ క్లాసెస్, ఇండిజినస్ స్టడీ మెటీరియల్ అండ్ వర్క్ షీట్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, సెలబ్రేషన్స్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ, యోగా, ఆర్చరీ, మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్ అండ్ పెయింటింగ్, పర్సనల్ అటెన్షన్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నల్లో.